ఆంధ్రప్రదేశ్లో తాగుతున్నటువంటి మద్యంలో విష పదార్థాలు ఉన్నాయి అని చెప్పి చెన్నైకి చెందిన ఒక ప్రెస్టీజియస్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది అని చెప్పి కొన్ని నెలల క్రితం రఘురామకృష్ణరాజు గారు ఢిల్లీలో చెట్టు కింద కూర్చొని దేంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది, ఎంత విష పదార్థం, ఇది ఎంత ప్రమాదకరం అని చెప్పి మొత్తం లెక్కలు చెప్పి ఒక విధంగా ఏపీలో చాలామందిని భయపెట్టించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇదే నివేదిక ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ కూడా చెన్నై ల్యాబ్ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. అందులో వాళ్ళు మేము ఇటువంటి విషయాలు ఏవీ చెప్పలేదు అని చెప్పారు. అదే విషయాన్ని నిన్న ఎక్సైజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజిత్ భార్గవ గారు మీడియాకి చెప్పి వాళ్ళు ఇచ్చిన నివేదిక కూడా రిలీజ్ చేసుకున్నారు. సో ఎక్సైజ్ శాఖ మీద నిందలేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి మీద పరువు నష్టం దావా వేస్తాం. అదే సమయంలోనే ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసినందుకు ఆయన మీద క్రిమినల్ కేసులు పెడతాము అని చెప్పారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు తాజాగా ఏకంగా పార్లమెంటులోనే ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఇటువంటి తప్పుడు ప్రచారానికి ఏకంగా పార్లమెంటరీ వాడుకొని నా కొందరు ఆంధ్రప్రదేశ్ మద్యాన్ని పరీక్షించాం, ఇందులో కొన్ని విష పదార్థాలు ఉన్నాయని చెప్పి చెన్నై నుంచి ఒక ల్యాబ్ రిపోర్ట్ను తెప్పించి ఆ ల్యాబ్ రిపోర్ట్ నాకు పంపితే పార్లమెంట్ సభ్యుడిగా నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, దాన్ని నేను ప్రధాని నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాను, అలా తీసుకెళ్లానని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నన్ను భయపెడుతోంది, ఎంపీగా నాకున్న హక్కులను వాళ్ళు హరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పరువు నష్టం దావా వేస్తామంటున్నారు, క్రిమినల్ కేసులు పెడతామంటూ ఉన్నారు అని చెప్పి పార్లమెంట్ వేదిక కానీ మళ్ళీ ఆ నివేదిక అందులో విష పదార్థాలు ఉన్నాయి అని చెప్పి ఇదే అంశాన్ని ఆయన మళ్ళీ లేవనెత్తితే దీన్ని తీవ్రంగా అబ్జెక్ట్ చేసినటువంటి ఎంపీ మర్గాని భరత్ గారు కొంత తీవ్ర పదజాలాన్ని రఘురామకృష్ణరాజు గారి మీద వాడారు. ఆఫ్ కోర్స్ ప్యానెల్ స్పీకర్ రమాదేవి గారు దీన్ని రికార్డుల నుంచి తొలగించారు. అయితే పార్లమెంట్లో ఇలా అన్నారా, మళ్ళీ అదే నిన్న సాయంత్రం రాత్రి బై డిఫాల్ట్గా వారాంతపు పలుకల డిబేట్లో వచ్చే ఆ డిబేట్లో పాల్గొని ఏమంటారు, వాళ్ళు నాకేమి విష పదార్థాలు ఉన్నాయి దీంట్లో అని చెప్పి నాకేం నివేదిక ఇవ్వలేదు, దేంట్లో ఎంత పర్సెంటేజ్ ఉంది కెమికల్స్ అని చెప్పి నివేదిక ఇచ్చారు, ఆ పర్సెంటేజ్ ఎంత విషపూరితమైంది అని చెప్పి బుక్కుల్లో వెతికితే ఆ బుక్కుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈ నివేదికకు జత చేసి నాకు పంపితే మాట్లాడినా ఆయన వీళ్ళెందుకు భుజాలు తడుముకుంటున్నారు, అంతా సక్కగా ఉంటే వీళ్ళెందుకు భయపడుతూ ఉన్నారు, నా దాని గురించి వీళ్ళకెందుకు అని ఈ కోణంలో అసలు పరువు నష్టం దావేసి హక్కు వాళ్ళకు ఉందా అని ఈ కోణంలో ఆయన వాదన వినిపించారు. ఆశ్చర్యం అనిపించింది. మరి ఫస్ట్ కొన్ని నెలల క్రితం చెట్టు కింద కూర్చున్నప్పుడు చెప్పలేదే, ఇవి అంతా బుక్కుల్లో వెతుక్కున్నాం, ఇదంతా వాళ్ళు ఇవ్వలేదు అని ఆ ల్యాబ్ నివేదికని ఆయన రెఫర్ చేసుకుంటూ వీళ్ళ సొంత పైత్యాన్ని కూడా ల్యాబ్కి ఆపాదించి మాట్లాడారు. జనం భయపడ్డారు. పార్లమెంట్లో కూడా విష పదార్థాలు అని చెప్పి అక్కడ కూడా చెప్పలేదే, నాకు ఒక బుక్లో నుంచి అని చెప్పారు, నాకు ఎవడో పంపించాడు, మరి ఎంత తప్పో కరెక్టో నాకు తెలియదు, నేనేం లేదే, డైరెక్ట్గా విష పదార్థాలు ఉన్నాయే అదే ప్రధానికి ఫిర్యాదు చేశా అని ఏపీ మద్యంలోనే విష పదార్థాలు ఉన్నాయని నిన్న ల్యాబ్ నివేదిక ఏంది, అసలు ఇది ఏపీ నుంచి మద్యం తీసుకున్నట్లు కూడా ఎక్కడున్నాయి, అప్రూఫ్లు కానీ ఎక్కర్లేవు. సో రఘురామకృష్ణరాజుకు మొన్న చెట్టు కింద కొన్ని నెలల కిందట చెప్పింది దుష్ప్రచారమే, పార్లమెంటును ఈరోజు వాడుకున్నది దుష్ప్రచారమే, ఈ రెండు దుష్ప్రచారాలు అని చెప్పి ఆయన నిన్న టీవీ డిబేట్లో చెప్పారు. వాళ్ళు ఇయ్యలేదు, వాళ్ళు ఒక పర్సంటేజ్ మాత్రమే ఇచ్చారు. నేను బుక్కుల్లో చదువుకొని వాళ్ళు నాకు పంపించిన వాళ్ళు బుక్కులో ఎదిగి పంపించారు అని మామూలుగా నిన్న ఇంకొక అధికారి చెప్పారు. మామూలుగా మనం తాగే వాటర్ని పంపించినా కూడా అందులో ఎంతో కొంత పర్సంటేజ్ మలినాలు ఉన్నాయి, కెమికల్స్ ఉన్నాయని చెప్పి చెబుతారు, అవి కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమే అని చెబుతారు అని చెప్పి ఆవిడ చెప్పారు. ఇది కూడా నిజమే, ప్రతి వాటర్లు కూడా ఎంతో కొంత మైనర్ ఉంటుంది, అదంతా ప్రాణాలు పోతాయి, ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఏ నివేదికలు ఏ రిపోర్ట్లు చెప్పవు, కానీ ఇవన్నీ సొంత పైత్యాన్ని జోడించి ఏకంగా రఘురామకృష్ణరాజు గారు పార్లమెంట్లో కానీ ఇవే అబద్ధాలు ఇవే ఉచ్చరిస్తూ ఉన్నారు, జనాలకు ఇవే కబుర్లు చెప్పారు కొన్ని నెలల నుండి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది ఏమైనా చర్యలు తీసుకుంటే ఏసు పెడితే దాన్ని కొన్ని వ్యవస్థలు పెట్టనిస్తాయా, అవి ముందుకెళ్తాయా ఏమో ఇవన్నీ తెలియవు, కానీ మొత్తం మీద ఇన్ని తప్పులు ఇన్ని కథలు చేస్తూ ఉన్నా కూడా
రఘురామకృష్ణరాజు గారిని ఆ సెంట్రల్ లెవెల్లో ఎవరు వెనకడి నడిపిస్తున్నారో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మీద ఇలా ఇలా అంటే ఒక ఏమంటారు కాసింత ఒక్క కేసు కాదు కదా ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోవడం నిజంగానే ఇంట్రెస్టింగ్.